హిట్ 1 కంటే హిట్ 2 స్టోరీలా గుడ్ అండ్ మేకింగ్లా ఇంకా ఇంకా గుడ్ అనిపించింది. బికాస్ మనం ఎప్పుడైనా 1 కంటే 2 పోయినప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది బెటర్మెంట్. ఆ బెటర్మెంట్ అనేది ఈ హిట్ 2లో కనపడ్డది. అండ్ ఆల్సో ఇక్కడ అడ్విశేషు యాక్షన్ ఐ మీన్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా డీసెన్సీగా యాక్టింగ్ చేసిండు. అండ్ ఆల్సో డైరెక్టర్ విజన్ అండ్ తను తీసిన విధానం స్క్రీన్ ప్లే ఇట్స్ టూ గుడ్. అండ్ హిట్ 3కి సంబంధించిన లింక్ ఇచ్చి చూడండి, అది గూస్ బంప్స్ అనిపించింది. యాక్చువల్గా నేనైతే మీకు చెప్దాం అనుకుంటున్నా కానీ స్పాయిలర్ చేసి సినిమా భయం మంగళ ఎందుకు చెడగొట్టామని చెప్పట్లే, కానీ మీకు మాత్రం మంచి సర్ప్రైజ్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో హిట్ 1 చూడాలా 2 కంటే చూస్తే బెటర్ అండి, ఎందుకంటే 1కి 2కి సంబంధం లేని స్టోరీ కావచ్చు కానీ సంబంధం ఉన్న కొన్ని లింక్స్ ఉంటాయి, అందుకోసమే అవి చూడంటున్నా. అండ్ 1 & 2 నెగిటివ్ పాయింట్ నాకేమనిపించింది అంటే విలన్ని ఎంత బలంగా చూపిస్తే హీరో అంత బలంగా అనిపిస్తారు. అందరు కూడా నన్ను ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలని ఒక క్వశ్చన్ అడిగితే నేను ఒకటే మాట చెప్తాను, అదేంటిదంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా అందులో న్యాయం జరుగుతుంది. అండ్ యూ విల్ ఫీల్ ఒక మంచి సినిమా చూసి వచ్చినామని ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. అండ్ ఎవ్రీ వన్ యాక్టింగ్ ఇస్ సూపర్ అండ్ డైరెక్షన్ ఇస్ సూపర్ స్టోరీ టెల్లింగ్ ఇస్ సూపర్ అండ్ సినిమాటోగ్రఫీస్ మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చింపి పడేసిండు. అండ్ నానిగారు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయండి, ప్రొడ్యూసర్గా నానిగారు ఫిక్స్ అయిపోయారు అనిపిస్తుంది, అంత బాగా డీసెంట్గా చేశారు. అండ్ ఇది హిట్ వర్స్కి మంచి లైనప్ లాగా అనిపిస్తుంది, అంటే హిట్ 2 చెప్పి మరి హిట్ వర్స్ క్రియేట్ చేసి చూడండి, సో అదొక ప్లస్ పాయింట్ అయింది. అండ్ హిట్ 3కి లింక్ ఇవ్వడం ఒక ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఆల్సో టోటల్ ఓవరాల్ మూవీ అయితే అబోవ్ యావరేజ్ 2 హిట్ అండి, సినిమా అయితే మ్యాక్సిమం హిట్ అవుతుంది. ఇంతకుముందు బాగా థ్రిల్లర్స్ ఇలాంటివి బాగా చూసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్రెష్గా ఉంటుంది చూడండి, ఫ్రెష్గా వెళ్ళిన వాళ్ళు కూడా బాగా పోయి ఎంజాయ్ చేస్తారు. అండ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయండి సినిమాలో, మీకు ఖచ్చితంగా కిక్ ఇస్తాయి. నేను చెప్తాను కదా టర్నింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు మీకు మంచి మంచి సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ డైరెక్టర్ తీసిపోయిన విధానం కూడా నచ్చుద్ది. అండ్ డైరెక్టర్ చేసిన రీసెర్చ్ ఉంటుంది చూడండి ఈ సినిమా కోసం, తనకి టేక్ ఎ బో అనాలి, బికాస్ ఎంత బాగా తీసిందంటే అంత బాగా తీసింది. సో గైస్ అన్న రేటింగ్ వచ్చేసి అయితే నేను 3.5/5 ఇస్తాను. మీకు కానీ ఈ రివ్యూ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్.